స్టేజ్ మీద ముందుంటే ప్రెస్టేజ్ గానే ఉంటది కానీ పడిపోద్దేమో భయం వేస్తుంది మొదలు ఇక్కడ ఎంతో బిజీగా ఉండగా కూడా వచ్చిన పెద్దలందరికీ మేజర్గా మేజర్ అడవశేష్ గారికి అలాగే మా అన్న మనందరి అన్ననే వేరే రకంగా చూపించబోతున్నా మా హరీష్ శంకర్ అన్నకి అలాగే సీతారామ హనురాపూడి గారికి శివనిర్వాణ గారికి సో శశికిరణ్ గారికి మిగతా దర్శకులు వెంకటేష్ మహా గారికి సందీప్ రాజ్ సాయి రాజేష్ గెస్టులందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఒక రకంగా నాకు ఇది ఒక హోమ్ బ్యానర్ లాంటిది, అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా. సో వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశాక చాలా సినిమాలు చాలా హెల్ప్ అయ్యారు. సో ఆ ప్రమోషన్స్తో ఆగిపోకుండా అప్పట్లో షార్ట్ ఫిల్మ్లో తీసి చాయ్ బిస్కెట్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు ప్రొడక్షన్ స్టోర్ స్టార్ట్ చేసి. సో అనురాగ్కి శరత్కి వాళ్ళు మేజర్ కూడా మంచి హిట్ అయింది. సో వాళ్ళు ఎన్ని ప్రొడక్షన్లు పెట్టినా సరే ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉండాలి, అందరికి ఉపయోగపడుతుండాలి సో అని కోరుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఎలా ఉందో తెలియాలంటే మొత్తం తినేయక్కర్లేదు, అందులో పీసులు తినేస్తే సరిపోద్ది. సో ఒక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మొత్తం చూడక్కర్లేదు, దాని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో ఈ ట్రైలర్ చాలా బాగుంది. సో నూతన దర్శకుడు షణ్ముఖ్ చాలా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించాడు. సో అతనికి కంగ్రాచులేషన్స్, ఒక మంచి సినిమాని చూడబోతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. కాంతారా రిలీజ్ చేసిన తర్వాత మా జిఎఫ్డి నుంచి ఈ సినిమాని మేము అంతా రిలీజ్ చేయబోతున్నాము. సో వీఆర్ హ్యాపీ టు ఇదేంట. అలాగే సుహాస్ని చూస్తుంటే నాకు ఒక తెలుగులో ఒక విజయ సేతుపతి రేంజ్కి వెళ్తాడేమో అనిపిస్తుంటుంది. సో ఎందుకంటే తనకి ఆ లక్షణాలు, అతనిలో సంస్కారం, అతనిలో నటన ప్రతిభ అన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయి. సో వీటన్నిటిని యూటిలైజ్ చేసుకుని అతను ఒక మంచి స్థాయికి వెళ్ళాలని, అలాగే మా సంస్థ నుంచి కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అతనితో సినిమా వస్తుంది దీని తర్వాత. సో వెరీ హ్యాపీ. అలాగే హీరోయిన్లు గౌరీ ప్రియా టేనాల్కి అమ్మ మీకు నమస్కారం. సో ఇంకొక రెండు పాయింట్లు రాసుకున్నానన్న, ఒకసారి చూసుకుంటాను. సో ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఫైనల్గా ఏం చెప్పాలంటే, ఇందులో కామెడీ ఎరక్కు, స్టోరీ ఎరక్కు, సెంటిమెంట్ ఎరక్కు. సో ఇన్ని ఎరక్కులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి 3న ఈ సినిమా రిలీజ్ చూసి అందరూ గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇది జంపలకిడి జారు మిఠాయి స్పీచ్ అనాలి.